క్లాసెస్ వినండి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, ఓకేనా? దీనికి సంబంధించిన క్లాస్ వర్క్స్ కావచ్చు, ఇంకేదైనా వర్క్షీట్స్ కావచ్చు వాట్సాప్ నెంబర్ నుంచి మీకు సెండ్ చేస్తాము. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మాకు వాట్సాప్లో మీరు మెసేజ్ అయినా చేయొచ్చు. సో సీనన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక లాంగ్వేజ్ అనేది ఎలా మనకి ఎలా వస్తుంది అంటే, వాట్ ఎవర్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ మనకి ఎన్ని ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఓకేనా? సో ఈ త్రీ లాంగ్వేజెస్లో మనం ఫస్ట్ మనం లాంగ్వేజ్లో కడుగు పెట్టాలి అంటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది వర్ణమాల. ఐ మీన్ వర్ణమాల అంటే హిందీలో వర్ణమాల, తెలుగులో వర్ణమాల అనే అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఏబిసిడి అని అట్లా ఉంటాయి కదా, సో అలానే కూడా ఆల్ఫాబెట్స్ అలా ఉంటాయి కదా, అలానే కూడా ఈ హిందీ తెలుగు గ్రామర్ని మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రామరే కదా ఇంపార్టెంట్. సో గ్రామర్ అనేది మనకి ఏమేమి ఉంటాయి, ఇప్పుడు తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మీకు అందరికీ బాగా తెలిసి ఉంటుంది. సో ఇందుకు తెలుగులో అచ్చులు, హల్లులు, గుణింతాలు, గుణింతపు గుర్తులు, సో ఇవన్నీ ఉన్నాయి కదా మీకు. సో అలానే కూడా హిందీలో సేమ్ యాస్టీస్గా దీంట్లో కూడా అలానే ఉంటాయి, కాకపోతే కొంచెం లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో యాజ్ యూజువల్ తెలుగులో వర్ణమాలను మనం ఎలా అంటామో హిందీలో కూడా వర్ణమాల అని అంటాం, కాకపోతే అచ్చులని స్వరంటాం, హల్లుల్ని వ్యంజనంటాం, గుణింతాలని బార కడి అంటాం. నెక్స్ట్ సింబల్స్ ఉన్నాయి కదా మనకి, గుణింతపు గుర్తులు ఉన్నాయి కదా, సో వాటిని ఏమంటాము, మాత్రమే అంటాం హిందీ, ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు, సో మీకు నాకు తెలిసి ఇయర్ న్యూ టెక్స్ట్ బుక్ ఉంటుందమ్మా, దాని గురించి ఇదే న్యూ టెక్స్ట్ బుక్, సో దీని గురించి ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒక్కసారి మనం బేసిక్ నాలెడ్జ్ అంటే మనం వర్ణమాల గురించి ఒక్కసారి హిందీలో వర్ణమాల గురించి మనం ఒకసారి టచ్ చేసుకుంటూ వెళ్దాము. సో స్టార్ట్ చేసుకుందామా క్లాస్, ఓకేనా? సో రెడీగా మీరు బుక్స్ అన్నీ నోట్ తీసి పెట్టుకోండి. నేను ఇక్కడైతే ఏదైతే నేను చెప్తున్నానో అది నీట్గా మీ క్లాస్ బాక్స్లో నోట్ చేసుకోండి, ఓకేనా? విత్ డేట్ అండ్ గుడ్ హ్యాండ్ రైటింగ్, ఓకే? సో ఏం చెప్పానన్నా, ఏమంటాం మనం, వర్ణమాల, ఏమంటాం, వర్ణమాల. సో తెలుగులో కూడా మీకు ఇక్కడ రాస్తాను మీకు కొంచెం నోటిఫికేషన్ కోసం, వర్ణమాల. సో ఈ వర్ణమాలలో ఏమేమి ఉంటాయి మనకి తెలుగులో చెప్పండి ఒకసారి, అచ్చులు, హల్లులు, సంయుక్తాక్షరం కదా. సో ఈ అచ్చుని మనం హిందీలో ఏమంటాము, స్వరం. సో స్వరం అంటాం, ఏమంటాం తెలుగులో, ఏమంటాం స్వరని, అచ్చులు అంటాం, ఓకే? ఇప్పుడు మనం స్వరం రాసుకుంటాం ఫస్ట్. సో యాక్చువల్గా తెలుగు హిందీ ఇక్కడగా ఉన్నా కూడా కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. స్వరంలో ఏమేమి ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం, ఓకే? ఆ నీట్గా సెండ్ చేస్తానన్నా, సో ఇప్పుడు రబ్ చేసేస్తాను.
మళ్ళీ నీకు మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. అప్పుడు నీట్గా అంటే కొంచెం స్లోగా రాసుకో, నీట్గా రాసుకో. Thank you.
ఉంటుంది, బట్ నేను ఇక్కడ చెప్పినప్పుడు కూడా మీరు వినొచ్చు, తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు. ఓకేనా? సీ సరే ఏంటని చెప్తున్నాం, దీనికి ఏమీ ఉండదు, దీనికి సింబల్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ ఆ స్వరం ఏం చెప్పాము ఇదాకా, ఆటు వహ అని మనం స్వరం అంటాం కదా, సో ఇప్పుడు ఆ వచ్చింది కదా, దీనికి సింబల్ ఏంటి చేస్తాను. నీట్గా చూడండి, ఆకి మాత్ర అనేది ఐ మీన్ సింబల్ అనేది ఉండదమ్మా, సో ఆకి ఇలా పెట్టుకోవాల్సింది. ఓకే, ఈ ఇలా చేస్తామంటే మీకు ఒకసారి టెక్స్ట్ బుక్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను అన్నమాట. దిస్ ఈజ్ అవర్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్. ఓకేనా? లాస్ట్ టైంకి కొంచెం చేంజ్ అయ్యిందని అనుకుంటున్నాను. సో ఇది ఇది వచ్చి వాణి వాణి హిందీ తాటమాల టెక్స్ట్ బుక్ వర్క్ బుక్. సో మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, వచ్చినంత వరకు మీరు తీసుకోవచ్చు, అవైలబుల్ ఉన్నాయి మన స్కూల్లో. సో మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకోవచ్చు.
ఇది ఆక్స్ఫర్డ్ వాళ్ళది, చాలా బాగుందమ్మా. సో ఇది టెక్స్ట్ బుక్ వర్క్ బుక్. సో ఒకసారి చూడండి పిక్చర్స్ మీ బుక్ ఎలా లైట్గా చూపిస్తాను. సో చూసారా నేమ్ ఆఫ్ ది లెసన్, పేజ్ నెంబర్, ఓరల్ ఎక్స్ప్రెషన్, బోల్నా అవును, సున్నా స్పీకింగ్ అండ్ లిసనింగ్. సో ఇక్కడ మనకి నీట్గా లెసన్ నేము అది ఏ పేజ్లో ఉంటుంది, సో అలాగే ఇండెక్స్ ఇచ్చేసారు. సో నేను మీకు మంచి మంచి లెసన్స్ ఉన్నాయి, మంచి మంచి పిక్చర్స్ ఉన్నాయి నేను చూశాను. సో మంచిగా మనం ఎంజాయ్ చేస్తూ క్లాసెస్ చెప్తున్నాము మీకు. అంటే మేడం న్యూ టీచర్ కదా, ఎలా ఉంటారు అనుకోకండి. మనం నేను చాలా మీతో చాలా క్లోజ్గా ఉంటాను, ఓకేనా. మీకు ఎలాంటి డౌట్స్ వస్తున్నా ఏం ఫీల్ భయపడకుండా నన్ను అడగండి, ఓకేనా. సో ఒకసారి లెసన్ నేను చదవనా అండి. ఓకే, శాంపుల్ టెస్ట్ కార్డ్స్ కూడా ఇచ్చారు మనకి. సో అలాగా మనం లెసన్ స్టార్ట్ చేసుకున్నాము. సో ఇలా ఇస్తారు, ప్లస్ వర్క్ బుక్ కూడా పక్కన ఇచ్చేస్తున్నారు అన్న. అంటే మనకి లెసన్ అవ్వగానే కూడా దానికి సంబంధించిన క్వశ్చన్స్, రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్, మీనింగ్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చినారు. సో మనం ఏదైనా వర్క్ చేయడానికి కూడా వాళ్ళే ఇచ్చేసారు, మనం దీంట్లోనే వర్క్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ ఆర్ నోస్. నెక్స్ట్ ఈస్ కానీస్ అనే శిక్షా మిగతా హయ అనే. సో ఇక్కడ ఆప్షన్ ఇచ్చి కరెక్ట్ ఆన్సర్స్ చూస్ చేసి రాయడము, సో ఇలాంటివన్నీ కూడా ఇచ్చారన్నమాట. విలోమ శబ్దం ఇచ్చారు, విలోమ శబ్దం అంటే ఏంటి, ఉల్టే శబ్దం అంటే ఏంటి. సో రెండు ఒకటే ఆపోజిట్ వర్డ్స్, ఓకేనా. అలాగే సింగులర్ ప్లూరల్ వచనం కూడా ఇచ్చారు. సో అలా అనమాట. సో ఇది వర్క్ బుక్ ప్లస్ టెక్స్ట్ బుక్, చాలా బాగున్నాయి, మంచి మంచి మోరల్ స్టోరీస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టోరీకి కిందనే బాక్స్లో మనకి మీమ్స్ అనేవి కూడా ఇక్కడ మనకి ఇచ్చారమ్మా. సో ఫస్ట్ లెసన్ ఊరికి జస్ట్ మనం అలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. సో ఒక్కసారి ఓపెన్ చేస్తాం, ఒకసారి మనం లెసన్స్ అన్ని ఊరికి ఒకలాగా చదువుతాను. అంధకార్కి నహీ చలేగి కవిత, మే పెన్సిల్ హూ, రాజా కా కర్తవ్య, సచ్చా న్యాయ, కోయల్కి బోలీ, ఏసే హీ విద్యాసాగర్, ఏసే థే విద్యాసాగర్ బగీచౌ కి షహర్ మే. నెక్స్ట్ శాసకౌ కా శతక్, వృక్ష్, ఆవో మనాయే పొంగల్, రామన్ కే గర్మే చోర్, ఝాన్సీ కి రాణి, కామ్ హమారా రాష్ట్రీయ ప్రతీక్. సో టోటల్ మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయంటే 14 లెసన్స్ ఉన్నాయి, ఓకేనా. చాలా చాలా మంచి లెసన్స్ ఉన్నాయన్నా. సో దీంట్లో మోరల్ స్టోరీస్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు మన తెనాలి రామన్ స్టోరీ ఉంది, తర్వాత పేట్రియాటిక్ లెసన్ ఒకటి ఉంది. సో అలాగా చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి, మనకి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేలాగా ఒక స్టోరీస్ ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి. సో టెక్స్ట్ బుక్స్ తీసుకొని మీకు కొంచెం నేను లెసన్ చెప్పేటప్పుడు మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది. సో టెక్స్ట్ బుక్స్ మన స్కూల్లో అవైలబుల్ ఉన్నాయి, తీసుకోండి, ఓకేనా. సో ఈరోజు మనము ఇది కంప్లీట్ చేసేసాము. సో మీకు ఆల్ఫాబెట్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేసేసాను. సో టెక్స్ట్ బుక్ కూడా మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనము టెక్స్ట్ బుక్ మనం స్టార్ట్ చేసుకున్నాము. సో టెక్స్ట్ బుక్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, న్యూ క్లాస్ వర్క్ తీసుకొని బ్రాడ్ రూల్ తీసుకొని, మా హిందీకి ఎప్పుడు బ్రాడ్ రూల్ రాయాలి, చెట్టా కథ అయ్యాక అందరితో మాత్రమే రాయాలి, తీసుకొని డేట్, తర్వాత హెడ్డింగ్స్. నేను ఇక్కడ హెడ్డింగ్స్ మీకు క్లాస్ నోట్ చేస్తాను. నేను ఇక్కడ బోర్డు, అంటే మీకు టెక్స్ట్ బుక్స్ ఇంకా మీకు అవైలబుల్లో లేవు కాబట్టి, సో బోర్డు మీద రాసిన నేను అంటే నేమ్స్ కావచ్చు, ఐ మీన్ శబ్దాలు మీనింగ్స్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ మీరు నీట్గా క్లాస్ వర్క్లో రాసేసుకోండి. తర్వాత నేను హోంవర్క్స్ అవి క్లాస్ అయిన తర్వాత నేను హోంవర్క్స్ అవి మీకు సెండ్ చేస్తాను. సో అవన్నీ కూడా నీట్గా రాసుకోండి. వర్క్ షీట్స్ ఏమైనా ఉంటే కూడా మేము సెండ్ చేస్తాము. సో వాటన్నిటికి ఆన్సర్స్ అన్ని సబ్మిట్ చేస్తూ ఉండండి. సో మీకు ఏదైనా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా నా నెంబర్కి మీకు కాల్ చేయొచ్చు, మీకు నెంబర్స్ అవైలబుల్ ఉంటాయి వాట్సాప్లో. సో నెక్స్ట్ కొత్త లెసన్ స్టార్ట్ చేసిన తర్వాత క్లాస్ వర్క్ అవన్నీ మీ దగ్గర పెట్టుకొని చెప్పేటప్పుడు కేర్ఫుల్గా వినండి. నేను అక్కడక్కడ మీనింగ్స్ అనేవి మళ్ళీ రిపీట్ చేస్తూ మిమ్మల్ని మీనింగ్స్ అడుగుతూ ఉంటాను, క్వశ్చన్ చేస్తూ ఉంటాను. సో అది హిందీలో మాక్సిమం మనం ట్రై చేద్దాం. అంటే ఈ క్లాస్ నుంచి మనకి హిందీలో మాట్లాడడం అనేది రావాలి కాబట్టి మనం స్టార్ట్ చేసుకొని హిందీలోనే క్వశ్చన్స్ అడగడం, అది మీనింగ్స్ అడగడం చేస్తాను. సో మీకు మ్యాక్సిమం మీకు వాటికి సంబంధించిన మీనింగ్స్ అన్నీ కూడా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. దాన్ని మీరు ఏం చేయాలంటే బ్రెయిన్లో అవన్నీ కూడా మీనింగ్స్ అనేవి పెట్టుకుని నేను అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేస్తూ నాకు వాట్సాప్లో అయినా మీరు సెండ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అంటే హోంవర్క్ కూడా ఇస్తాను, ఓకేనా. ఓకేనా చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్.